కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. అత్యంత సహజమైన కథ కథనాలతో పాటు సహజమైన నటులతో చేసిన ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్. ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతున్న కేర్ ఆఫ్ కంచరపాలెంలో మరో హైలైట్ సంగీతం. మెలోడియస్ అండ్ ఫోక్ సాంగ్స్తో అద్భుతమైన సంగీతం అందించిన ఆ యంగ్ టాలెంట్ స్వీకార్ అగస్తి. మరి ఈ సినిమా సంగీతానికి అతనికి వస్తున్న రెస్పాన్స్ ఏంటి, ఈ మూవీ మ్యూజికల్ జర్నీలో అతని మెమరీస్ ఏంటో అతని మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ స్పీకర్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టీవీ ఫైవ్ స్టూడియో. థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మూవీయే కాకుండా మ్యూజిక్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా ఈ మూవీకి మీరు మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఓవరాల్గా ఎటు చూసినా మంచి హిట్, హిట్ కూడా కాదు సూపర్ హిట్ అందుకున్నారు. ఏంటి మీ ఫీలింగ్ అసలు? గాడ్స్ గ్రేస్ అండి. ఐ మీన్ మా వంతు మేము పనిచేసాం, ఇష్టపడి పనిచేసాం, మొత్తం అందరం కూడా ఇష్టపడి పనిచేసాం అండ్ అవుట్పుట్ వచ్చింది అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. అంత మంచి కావాల్సిందే ఉంటుంది. యా, అంటే ఒక ఊరికి సంబంధించి స్టోరీ తీసుకుని అక్కడున్న వాళ్ళతోనే యాక్టింగ్ చేయించి, అది ఫస్ట్ టైం కదా అక్కడున్న దీంట్లో యాక్టర్స్ అందరూ కూడా ఫస్ట్ న్యూ ఎంట్రీ ఇచ్చారు ఆల్మోస్ట్ అండి. 90% ప్లస్ డైరెక్టర్ అండ్ దీంట్లో ప్రొడ్యూసర్ అండ్ ప్రవీణ గారు, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్స్ అందరూ కూడా ఫస్ట్ మూవీ, ఈ మూవీలో వాళ్ళ ఎంట్రీ అనేది చాలా బాగుంది, మంచి సూపర్ హిట్ అయింది. అండ్ ఆ మూవీ ఒక ఎక్కడో మామూలుగా మూవీ స్టోరీస్ కాకుండా ఆ ఊర్లో జరుగుతున్న కథనాలతో రెగ్యులర్గా వాళ్ళ లైఫ్లో జరుగుతున్న దీన్ని థీమ్గా తీసుకుని ఈ మూవీ తీశారు అండ్ అలాగే హిట్ అయింది. అండ్ ఈ స్టోరీకి మ్యూజిక్ కూడా ప్లస్ అయింది. దీంట్లో కొన్ని సాంగ్స్ ఉంటాయి, ఆశ పాశం, పట్టి పట్టి అండ్ సొట్ట బొగ్గలో చిన్నది, ఇలా ఒకదానికి మించి ఒక సాంగ్ చాలా చాలా బాగున్నాయి. మరి మీరు అక్కడికి వెళ్ళారా ఈ మూవీ మ్యూజిక్? సో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న లాస్ట్ స్టేజ్లో నేను వెళ్ళానండి. సో నాకు యాక్చువల్గా అంటే నేను వైజాగ్ అంతకుముందు వెళ్తూ ఉండేవాడిని కాబట్టి కంచరపాలెం నార్మల్గా నాకు తెలుసు, ఒక ఏరియా కింద నాకు తెలుసు. స్కోర్ అవుతున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో నేను కూడా వెళ్ళాను ఒకసారి, వెళ్ళి ఐ వెంట్ దేర్. అక్కడ ఉన్న జనాన్ని నేను కలిశాను, కొంతమందిని యాక్టర్స్ని అందులోనూ. ఇప్పుడు సొట్టబుగ్గలను కలకత్తా కాలి రెండు పాటలు కూడా పాడింది ఆ ఊరు అతనే. సో ఇప్పుడు ఈ సినిమాలోనే కిషోర్ అని ఒక యాక్టర్ ఉన్నారు, ఆ నత్తి రోల్ ఎవరైతే ఉందో ఆయనే పాడింది ఆ రెండు పాటలు. సో ఆయన చేత పాడించడానికి నేను వైజాగ్ వెళ్ళా ఆయన చేత పాడించి. సో నార్మల్గా వాళ్ళు పాడుకునేది ఒక రకం, కానీ మ్యూజికాలిటీస్ చూసుకోవాలి కదా. ఇప్పుడు సినిమాకి మనం రిలీజ్ చేస్తున్నాం అనప్పుడు అవి రెండు ప్యారడీ పాటలే, కానీ ఆ మ్యూజికాలిటీస్ చూసుకుని వాటిని ప్రెజెంటబుల్గా చేసి కొంచెమైనా ఎంటర్టైనింగ్గా మనం ఏమైతే యాడ్ చేయగలం అది చేసి అలాగా అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకుని తీసుకొచ్చుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి కొంచెం మ్యూజిక్ యాడ్ చేసి రిలీజ్ చేస్తాం. ఓకే, అంటే ఈ సాంగ్స్కి మీరు మ్యూజిక్ ఇచ్చే ముందు ఒకసారి లిరిక్స్ అది చూసుకున్నారా, లేకపోతే మ్యూజిక్ ఇచ్చాక లిరిక్సా? లేదండి, ఇప్పుడు ఇవి రెండు పాటలు అయితే ఊరు పాటలే కాబట్టి పక్కన పెడితే పట్టి పట్టి ఆశాపాసం సిచ్యువేషన్కి తగ్గట్టు మెలడీస్ చేసుకుని దానికి లిరిక్స్ రాయించుకున్నాం. ఓకే, ఆ స్టోరీ ఏదైతే ఉందో దానికి బాగా సూట్ అయినట్టు ఆ దాంట్లో వచ్చే లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ, అంటే ఫుల్ ఒక రేంజ్లో ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయకుండా మంచి మ్యూజిక్ ఇచ్చారు, అసలు ఆ ఐడియా ఎవరిది? సినిమాదండి, అంటే ఇప్పుడు ఆ సినిమా బేసిక్గా అది కోరుకుంటుంది. యా, చాలా హాయిగా ఉంది వింటూ ఉంటే కూడా. సో సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా అన్ని సినిమాలకి కూడా ఉన్నది మాకు ఆ సినిమాలో లేనిది ఏంటి అంటే వీ కాంట్ యూజ్ ఎనీ సింథటిక్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మోడర్న్ ఎలిమెంట్స్ ఇన్ టు ద ఫిలిం. అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఆ ఊరికి ఆ ఊరిలో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవే మన కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి, మరి చెవులకు వినిపించే కూడా అవే అవ్వాలి. అయినప్పుడే అది కంప్లీట్గా ఆ ఊరి సినిమా అవుతుంది. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ ఊరిలోనే పుట్టిన ఇన్స్ట్రుమెంట్లనే ఉండవు, కాకపోతే ఆ ఊరి జనాలు వినే పాటలు, ఆ ఊరి జనాలు వినే ఇన్స్ట్రుమెంట్లు, వాడే ఇన్స్ట్రుమెంట్లు కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో దట్ సౌండ్ షుడ్ బి కంచరపాలెం సౌండ్. సో ఎండ్ ఆఫ్ ది డే మేము ఏది వాడినా కానీ అది వయలిన్ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఫిడెల్గా ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, లేదా కంచరపాలెంలో గిటార్ ఏంటో తెలుసు, సో మేము గిటార్ వాడాం అండ్ పియానో ఏంటో తెలుసు, వీ యూజ్ ద పియానో. బట్ కాకపోతే అవి జస్ట్ ఎంతవరకు అవసరం అంతవరకు ఉండి మిగతాది మొత్తం కూడా ఊరి రిథమ్స్ కానీ ఊరి సౌండ్ ఇంకా అన్ని రకాలుగా ఫ్లోట్స్ కానీ అన్ని అట్లా వాడాం అన్నమాట. ఎక్కడ కష్టం అని అనిపించకుండా రెగ్యులర్గా ఆ ఊర్లో అందరూ పాడుకునేలాగా, అంటే ఆ ఊర్లోనే కాదు ఎక్కడైనా సరే మామూలుగా
ఏమంటారు జానపదాలు అని చెప్పుకుంటూ ఉంటాం, అలా అదే ఇదిగా ఈ మూవీకి సెట్ అయినట్టు ఇలా ఈ వర్డ్స్తో సాంగ్స్ అనేవి చాలా చాలా సూపర్బ్గా అనిపించాయి. అండ్ ఇంకొకటి దీంట్లో హరికథ చెప్పే సాంగ్ ఉంటుంది కదా, అది అసలు ఎలా అనుకున్నారు? అసలు కాదండి, ఇప్పుడు హరిదాస్ ఒక ఆయన్ని సో షూట్ చేస్తున్న టైంలో ఇంకొక ఆయన ఒక హరిదాస్ ఒక ఆయన షూట్ టైంలో అట్లా వెళ్తూ ఉన్నారు. ఆయన్ని పిలిచి మహా కూర్చోబెట్టి ఆయన అడిగారు, అసలు మీ పాటలు ఇంకా ఏమున్నాయి ఏంటి, ఎందుకంటే హరిదాస్ని మనం రోజు రోజుకి మనం ఎక్స్టింక్ట్ అయిపోతున్నారు, తగ్గిపోతున్నారు. ఒకప్పుడు మనకి సంక్రాంతి వస్తుందంటే మనకి ఒక పక్కన గంగిరెద్దులు ఉండేవి, ఇంకో పక్కన హరిదాసులు వస్తూ ఉండేవి, అలా కళకళలాడుతూ ఉండేది. ఇవాళ రోజు రోజుకి వాళ్ళు ఎక్స్టింక్ట్ అయిపోతున్నారు. అండ్ మన కల్చర్లో అది మిస్ కాకూడదు అన్న ఫీలింగ్ ఒకటి ఉంది మాకు. అండ్ సో ఆ టైంలో షూట్ టైంలో ఒక ఆయన అనుకోకుండా కనిపించినప్పుడు ఆయన కలిసి మాట్లాడి ఇట్లా ఇంకా ఏముంటాయని వాళ్ళ బావ ఇప్పుడు ఈయన, సో సారీ యాక్చువల్గా వచ్చిన ఆయన బావ, వాళ్ళ బావ మరిది ఈయన. ఆయనకు ఒంట్లో బాగోకపోతే వెంకట్ గారు వచ్చారు. సో వెంకట్ గారిని తర్వాత మేము హైదరాబాద్ పిలిపించి ఒక హరికథ సాంగ్ని రెడీ చేసుకుందామని ఆయన హైదరాబాద్ పిలిపించి ఆయనకి హీ ఆల్సో హీస్ నోవేర్ రిలేటెడ్ టు ది టెక్నికల్ పార్ట్ కదా, సో ఆయనకి కూర్చోబెట్టి ఓకే ప్రతిదీ కూడా ఎట్లా పాడాలి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటంటే చేతిలో ఆయనకు సంబంధించినవి లేకపోతే, ఇప్పుడు చిడతలు కానీ లేకపోతే ఆయన తంబుర కానీ చేతిలో లేకపోతే ఆయన పాడలేరు. అమ్మో నేను పాడలేనండి లేకపోతే నా చేతిలో అంటున్నారు, తీసుకొకసారి ప్రయత్నం చేయండి అంటే అలా ఎలా కుదిరితే నేను పాడినాను. సో ఓకే అలా కాదని ఆయన చేతిలో ఏదో కాటన్ పెట్టి ఇది మీరు పిసుక్కోండి పర్వాలేదు, ఇది నేను తంబుర నేను అవన్నీ మళ్ళీ శాంపుల్ చేసి ఆయనకి మేడ్ షోర్ ఆయనకి వినిపించేలా చేసి లైన్ బై లైన్ జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసుకుని నెక్స్ట్ ఎక్కడెక్కడ ఆయన రెగ్యులర్గా పాడేవి కొన్నిసార్లు టెక్నికల్గా సెట్ కావు, సో అవి మళ్ళీ మార్చి మాకు ఎక్కడెక్కడ మళ్ళీ చేంజ్ అవర్స్ కావాలా చేంజ్ అవర్స్ చేసుకుని ఆయన చేత ఒక వర్షన్ పాడించేసి దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్ అంతా చేసుకుని ప్రోగ్రామ్ చేసుకుని అదే పాటని ఒక కంప్లీట్ పాటగా ప్రజెంట్ చేసాం. ఇట్స్ రియల్లీ నైస్. అండ్ ఈ మధ్యకాలంలో అసలు ఈ హరికథ సాంగ్స్ అనేది మనం ఏ సినిమాలో కూడా చూడలేదు, వినలేదు కూడా అసలు. యా నైస్. అండ్ ఇంకొకటి దీంట్లో బిట్ సాంగ్స్ ఉన్నాయి కదా, ఆ ఊర్లో వాళ్ళు పాడుకునే సాంగ్స్నే తీసి బిట్ సాంగ్స్ కింద మీరు పెట్టారా? అవును అవునండి, కలకత్తా గాలీ. అలా పెట్టినప్పుడు అంటే రైట్స్ పరంగా అలాగే ఏం ప్రాబ్లమ్స్ ఏం రాలేదా, వాళ్ళు ఏం అనలేదా? ప్యారడీ పాటలు అండి, ఇప్పుడు అవేంటంటే ఆ ఊరి జనం పాడుకుంటున్న పాటలు. ఇప్పుడు అంటే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం ఇది నా పాట, నన్ను అడగకుండా రైట్స్ తీసుకోకుండా మీరు ఎలా సినిమాలో పెట్టారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాం కదా, అందుకని అలాంటివి ఏం రాలేదా? యాక్చువల్లీ మంచి క్వశ్చన్. ఇప్పుడు ఇది పాట అంత లెవెల్లోకి ఇప్పుడు యాక్చువల్గా అంత లెందీ కూడా కాదు, మనం జస్ట్ ఒక బిట్ మాత్రమే పెట్టాం, అది కూడా ఆ ఊరి జనం పాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి సినిమాలో రంగబోతి పాడతారు, లేకపోతే బై బై బంగారు రమణమ్మ పాడతారు. ఇప్పుడు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ దోస్ ఫోక్ సాంగ్స్. ఇప్పుడు మాకు కంచరపాలెంకి దానికి సంబంధించిన అవన్నీ అటువైపు ప్రాంతాలే కాబట్టి అక్కడంతా కూడా ఈ వీటిల్లో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, వాళ్ళు అవి పాడుకుంటూ ఉంటారు. మాకు జనాలు అవి చూడాలి అనే ఉద్దేశంతో మహా వాంటెడ్ టు కీప్ దోస్ సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఎందుకనంటే చాలామంది జనం అవి ఇష్టపడతారు. ఇప్పుడు ఈ మధ్యకాలం చాలా ఫోక్ సాంగ్స్ వైరల్ కూడా అవుతున్నాయి, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా ఫిల్మ్కి సంబంధించిన సాంగ్స్ అంటే పట్టి పట్టి కానీ ఆశాపాసం కానీ, ఊరికి సంబంధించిన పాటలు అని అంటే మనకి ఆ ఊర్లో పాడుకునే పాటలు. అందుకనే ఆ క్యాస్ట్లోనే మొత్తం ఆ సాంగ్స్ కూడా రికార్డ్ చేసుకున్నాం. నా వంతు నేను దానికి జస్ట్ మ్యూజిక్ యాడ్ చేశాను అంతే, ఆ రెండు పాటలకి. ఇంకొకటి ఏంటంటే ఒక మూవీ పెద్ద హిట్ అవ్వడానికి మంచి స్టోరీ అండ్ అలాగే సాంగ్స్ కూడా రెండు ఈక్వల్గా ఉండాలి, రెండు మంచిగా వచ్చినాయి మంచి హిట్ అనుకున్నారు అండ్ ఒకదాని మించి సాంగ్స్ ఉన్నాయి, మరి దీంట్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి, మీకు బాగా నచ్చి చేసిన సాంగ్స్ ఏంటి? అన్నీ నచ్చేసేసా? అయితే నాకు పర్సనల్గా నా ఫేవరెట్ అంటే నాకు ఆశాపాసం ఇష్టం అండి. ఓకే పాడతారా మరి? అయ్యో ఖచ్చితంగా, పట్టి పట్టి నేను పాడాను కానీ ఆశాపాసం నా ఫేవరెట్, అంటే పట్టి పట్టి కూడా నాకు ఇష్టం కానీ ఆశాపాసం ఇంకా ఇష్టం. ఓకే. ఆశాపాసం బందీసేసేలే సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే వీడేవైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు
గుండె మాటల్లోన సాగేనా. యా నైస్. ఇలాంటి సాంగ్స్ వింటుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అలా పల్లెటూరికి వెళ్ళి ఒకసారి మనం కూడా అక్కడ కొన్ని రోజులు తిరిగేసి ఆ పచ్చికి బయళ్ళు అవన్నీ తిరిగేసి రావాలి అని మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ పాటలు చేసే ముందు కూడా మాకున్న ఒకటే ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే, అంటే నాకు మనసులో మాత్రం నాకు ఆ మట్టి వాసన ఉండే పాటలు అరుదవుతున్నాయి రోజు రోజుకి. సో అది ఉండాలనే కోరిక అయితే ఉంది. ఆ ఒక్క కోరికే డ్రైవ్ చేసింది ఈ పాటల్లోకి. అండ్ సబ్జెక్ట్ అంత డిమాండ్ చేసింది. సో స్టార్టింగ్లోనే మహా నాతో అనేశాడు, సో దీంట్లో మనం ఏమాత్రం మోడర్న్ ఎలిమెంట్స్ వాడకూడదని. అంత ముందు దాకా ఏ మూవీకి వర్క్ చేసినా ఆ రిక్వైర్మెంట్ లేదు. ఇప్పుడు సడన్గా ఏదనగానే ఓకే, సడన్గా వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్స్ అండ్ డూ సంథింగ్ ఇన్ అ టోటల్ డిఫరెంట్ వే. అండ్ దీనికి ప్రశాంతంగా ఓల్డ్ స్కూల్లోనే ఆల్మోస్ట్ అంతా చేసుకున్నా. దట్స్ సంథింగ్ ఐ లవ్. ఆ లిరిక్స్ అండ్ ఆ మ్యూజిక్లోనే మట్టి వాసన బాగా గుబాళిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది. యా ఇంకొకటి దీంట్లో ఏమి జన్మంబు అని ఒక సాంగ్ ఉంది కదా, అది తీసుకోవడానికి ఏంటి మెయిన్ రీజన్? తత్వం అండి అది బేసిక్గా. ఇప్పుడు హరిదాసులు ఇప్పుడు ఏమి జన్మం అనే పాటల్లో కంప్లీట్గా ఒక ఒక లైఫ్లో ఒక మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోయే వరకు ఏదైతే ఉంటుందో మొత్తం కథ అంతా ఏమి జన్మంలో వస్తుంది. సో ఆ మొత్తం తత్వం అంతా మనకి ఆ పాటలో చెప్తారు. సో లిరిక్స్ ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ పాటకి దే విల్ అండర్స్టాండ్ హౌ డీప్ ఇట్ ఈస్. అండ్ ఏ లైఫ్లో ఏ పాటలో ఏ రకంగా మనం ఇబ్బందులు ఫేస్ అవుతాం, ఏ పార్ట్స్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాం, ఏది కరెక్ట్ కాదు అన్న విషయాలన్నీ కూడా అందులో ఆ పాటలో వస్తాయి. సో ఇట్స్ నాట్ జస్ట్ అ సాంగ్, ఇట్స్ అ లైఫ్ స్టోరీ ఆఫ్ ఎనీ పర్సన్. ఇంకొకటి నా డౌట్, మీ ఆహార్యం చూస్తే చాలా మోడర్న్గా వెస్ట్రన్ వేర్ అంతా ఉంది, కానీ మీరు తీసుకున్న ఈ మ్యూజిక్ అదంతా కూడా ట్రెడిషనల్గా ఉంది. అసలు ఎక్కడ సింక్ అయింది మీకు? సో బేసిక్గా అది ఇది అంటే సంగీతంలో అన్ని జానర్స్ కూడా ఉంటాయండి. నేను ఏ జానర్ని కూడా మిస్ చేసుకోకూడదు అనుకుంటాను నా లైఫ్లో. నేను కాలేజ్లో ఉన్నప్పుడు వీ యూస్ టు గో టు యూత్ ఫెస్టివల్స్ అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. వీటిల్లో కూడా ఒకసారి సడన్గా స్టేజ్ మీద వెస్టర్న్ పాడుతూ ఉండాలి, ఓకే పాడాలి, అది ఎగ్గాని ఇమీడియట్గా అక్కడ రెడీ ఆ స్టేజ్ రెడీ, కమ్కమ్ అని పరిగెత్తుకుండా వెళ్ళిపోయి అక్కడ ఇమీడియట్గా అప్పటిదాకా ఇప్పుడు ఇక్కడ ఎనో సన్షైన్ వెన్ షీస్ గాన్ పాడాలి. గగబో వెళ్తాం ఇక్కడ నుంచి అలా దిగి అటు పక్క ఇంకో స్టేజ్ ఎక్కని పొద్దునే నీలాల పారు టాకుల చీర పైన గందోడి పాపాయే ఊరి దానవే ముత్యమాయే ఊరి దానవే పాడాలి. అది అయిపోగానే ఇమీడియట్గా ఇంకో స్టేజ్ ఉంటుంది. ఇంకో స్టేజ్లో ఇమీడియట్గా సని పని సని పమ గమ పని సని పమ గమ పని సని పమ గమ గస గమ పాడాలి. ఇంకో చోట క్లాసికల్ పాడాలి, వాటెవర్ ఐ మీన్ ఆ చేంజెస్కి మేము అలవాటు పడ్డాం. సో ప్రతిదీ కూడా మాకు థ్యాంక్స్ టు ఆల్ ద యూత్ ఫెస్టివల్స్. అండ్ నాతో పాటు ఆ యూత్ ఫెస్టివల్స్లో ఒక ఫ్రెండ్గానైనా వచ్చేవాడు, లేకపోతే సరదాగా ఇప్పుడు మహా యూస్ టు బీ దర్ ఇన్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ మై పార్టిసిపేషన్స్ ఇన్ యూత్ ఫెస్టివల్స్ అండ్ ఆల్. అండ్ స్టార్టింగ్ నుంచి తన షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ కూడా నేను ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా నేను మ్యూజిక్ చేశాను. సో వీ ట్రావెల్డ్ అ లాట్ అండ్ తనకి తెలుసు, హీ గాట్ దట్ బిలీఫ్ ఇన్ వాట్ ఐ క్యాన్ డూ అండ్ దట్ మేడ్ అస్ డూ దిస్. యా ఓకే. ఇంతవరకు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చూసింది మీకు బాగా మ్యూజిక్ నేర్చుకున్నారు మీరు అనుకున్నా. అసలు ఏ మ్యూజిక్ నేర్చుకున్నారు మీరు? కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నది మా గురుగారు హైమావతి గారు, భారతి గారు, యశోధర గారు. అండ్ హిందుస్థానీ సంగీతం కొంచెం నేర్చుకున్నాను హేమాంగి నేనే గారి దగ్గర. తర్వాత వెస్టర్న్ వోకల్స్ అండ్ ఆడియో ఇంజనీరింగ్ వచ్చేసరికి సుధీర్ తత్వర్తి గారు. సో హీఈస్ మై మెంటర్ బేసిక్గా, ఇప్పటికీ కూడా ఆయన నా మెంటర్. అండ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మా గురుగారు అంటే మణి శర్మ గారు. ఓకే, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అంతా ట్రైన్ అయ్యారు. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకో, అందరు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, నేను చిన్నవాడిని. ఓకే, అంటే ఇవాళ చిన్నగా ఉన్న వాళ్ళు రేపు ఇంకా పెద్దగా అవుతారు కదా, అందరూ అలా వచ్చిన వాళ్ళే. రాబోయే రోజుల్లో స్పీకర్ కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చూద్దామండి. అండ్ ఈ దీనికి మ్యూజిక్ చేయడానికి ముందు ఈ మూవీ చూసుంటారు కదా మీరు, ఈ మూవీ చూసారా? ఖచ్చితంగా. ఈ మూవీ మరి ఈ మూవీ చూసినప్పుడు దీనికి మ్యూజిక్ చేస్తున్నాను నేను అని పెద్ద హిట్ అవుతుంది, ఇప్పుడు పెద్ద హిట్ అయింది చెప్పుకుంటున్నాం, అప్పుడు అనిపించిందా మీకు అలా అవుతుంది అని? సో అప్పుడు ఏంటంటే పరిస్థితి, మేము ఇష్టపడి చేసాం ఈ సినిమాని బేసిక్గా. అంటే
మేము ఈ అవుట్పుట్ ఇలా రావాలి, ఇలా ఇలా ఉండాలి, ఇంత ఇంత ఓకే ఇది డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ మాకు మైండ్లో లేవు. వి జస్ట్ వాంట్ డూ సంథింగ్ విచ్ ఇస్ యునో విచ్ ఇస్ అట్లీస్ట్ యునీక్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కలర్. అలా ఉండి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకురావాలి. చూసి చూసేవాళ్ళు 10 మంది అయినా కానీ 10 మంది ఆనందంగా ఫీల్ అవ్వాలనుకున్నాం. వాళ్ళు ఎంటర్టైన్ అవటమే మెయిన్ ఎజెండా అండ్ వీ వాంట్ టు పుట్ అవర్ సోల్స్ ఇన్ ఇట్ అండ్ వీ డిడ్. ఎప్పుడు అంటే స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా అరే మనం అనవసరంగా చేస్తున్నామా అన్న ఎప్పుడైనా అనిపించిన సందర్భాలు ఉన్నాయా? మహా విషయంలో అయితే నాకు నాకు డెఫినెట్గా ఆ డౌట్ అయితే లేదండి. ఇప్పుడు అంతకుముందు వచ్చిన ఊహాలోకం కానివ్వండి, వేరే మేము అంతకుముందు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో వీటిల్లో వీ ట్రావెల్డ్ అలాట్, సో తన ఏజ్ చెప్పినా కానీ ఇప్పటిదాకా నాకు ఎప్పుడు కూడా ఒక మీడియా కార్ స్క్రిప్ట్ అయితే ఎప్పుడు నాకు మహా ఎప్పుడు చెప్పలే. అండ్ డెఫినెట్గా ఆ విషయంలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఆ సబ్జెక్ట్లో ఉంటుంది కాబట్టి ఇట్ డ్రైవ్స్ అస్ ఇన్ టు ద ఫిల్మ్. అండ్ ఏ క్షణం కూడా మాకు అట్లా అయితే అనిపించలేదు. చేసే వాటిల్లో డెఫినెట్గా ఓకే ఇది బాగుంటుందా, ఇది బాగోదా, ఇది మనకు వర్కౌట్ అవుతుందా లేదా, కాసేపు ఓకే తిట్టుకుంటాం అరుచుకుంటాం, అరే ఇది కాదు అది కాదురా, ఓకే దీనికి ఇలా చేద్దాం, సరే మొత్తం తీసి ఆగు ఇప్పుడు ఇది కదా కావాలి, ఇలాంటివి ఉంటాయి వర్క్లో. బట్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే మాకు ఆ డౌట్స్ లేవు. కాకపోతే మాకున్న ఒకటే ఒకటి ఏంటి అంటే జనం దీన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు. కొత్త సినిమా, కొత్త నటులు, నేను కొత్తగా వస్తున్నాను, ఇలాంటి మూవీ ద్వారా వస్తున్నాను, యుఎస్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఒక డౌట్ ఉంటుంది ఎవరికైనా. అండ్ దాన్ని పటాపంచలు చేస్తూ బిగ్గెస్ట్ హిట్ ఫస్ట్ మూవీనే. అయ్యో దట్ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్ ఫస్ట్ అండ్ ఆడియన్స్ కన్నా ముందు సురేష్ బాబు గారికి, రానా గారికి థ్యాంక్స్ ఫర్ దాట్. ఓకే, మరి ఈ మూవీ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఎలా, ఏం చెప్తారు, అసలు ఈ ప్రాజెక్టు ఎలా వచ్చింది మీ దగ్గరికి? సో ఇందాక మీకు చెప్పినట్టు వెంకటేష్ మహా నాకు చిన్ననాటి స్నేహితుడు. సో మేము స్కూల్కి కలిసి వెళ్ళటం దగ్గర నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఒకే సైకిల్ మీద వెళ్ళటం దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చింది, ఒకే సినిమాలో కలిసి పనిచేసేదాకా. ఇప్పుడు తనకి నాకు చిన్నప్పుడు సరదా కబుర్లు ఉండేవి, ఓకే ఈ సినిమా అలా ఉండేది కదా, మేము సినిమా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఓకే నేను మ్యూజిక్లో ఉన్నాను, తను నార్మల్గా ఉన్నాడు, ఎందుకంటే డైరెక్టర్స్ ఆ టైంలో డైరెక్షన్ అనే మాట అయితే మాట్లాడకపోవచ్చు కానీ కథలు కథలుగా అయితే మేము చాలా మాట్లాడుకునేవాళ్ళం. అప్పట్లో మిగతా వాళ్ళు అంతా సొలు కథలుగా అనిపించేవి. సో తర్వాత తను నన్ను ఎప్పుడు కలిసినా కానీ నా చేతిలో ఏదో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటో లేకపోతే ఒక మైకో లేకపోతే కీబోర్డో ఏదో ఒకటి నేను చేస్తూ ఉండేవాడిని. తను ఎప్పుడు కలిసినా కానీ ఏదో ఒక సినిమా కథలో ఒక ఏవో లేకపోతే అది బాగుందో ఇది బాగుందో ఇండైరెక్ట్గా మా ఒక ఫిల్మ్ రిలేటెడ్ కాన్వర్జేషన్ అవుతూ ఉండేది మాకు. అందులోనూ మాది విజయవాడ అండి, విజయవాడలో మాకు ఇంకేముంటుంది, సినిమాలే పిచ్చి ఉంటుంది. ఓకే, దట్స్ హౌ వి స్టార్టెడ్ అండ్ అట్లా తర్వాత కట్ చేస్తే మేము ఇద్దరం కూడా వివర్ ఇన్ ది ఇండస్ట్రీ. తను కూడా ఇండస్ట్రీకి వచ్చి ఒక 9 ఇయర్స్ అవుతుంది. తను ఇండస్ట్రీలో అన్ని రకాల అంటే చిన్న పని దగ్గర నుంచి తను ఆల్మోస్ట్ చాలా చాలా వాటిల్లో హీ వర్క్డ్. ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ఒక అసోసియేట్ డైరెక్టర్ దాకా అన్ని రకాలుగా పనిచేశారు తను కూడా. అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ స్ట్రీమ్ ఇన్ ది ఆడియో ఇండస్ట్రీ. ఐ రోట్ లిరిక్స్, ఐ సాంగ్, ఐ ప్రోగ్రామ్డ్, ఐ ప్లేడ్ గిటార్స్, ఇవన్నీ కూడా చేశాను, అసెస్ చేశాను. ఇప్పుడు అదంతా అయిన తర్వాత వీ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ గుడ్, అవన్నీ మాకు ఇప్పుడు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాం మేము. ఓకే, నెక్స్ట్ మీతో వర్క్ చేయడం, ప్రవీణ గారు కూడా దీంట్లో మెయిన్ రోల్ కదా, అసలు మెయిన్ ఆవిడ గురించి చెప్పుకోవాలి. అసలు నేను యాక్ట్ చేయడానికి రాలేదు కానీ దీంట్లో ఎవరు హీరోయిన్ దానికి సెట్ అవ్వలేదు అండ్ అప్పుడు నేను చేయాల్సి వచ్చింది, నన్ను నేను చాలా చేంజ్ చేసుకున్నాను అని చెప్పారు కదా. మ్యూజిక్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా మీతో? యాక్చువల్గా ఏమైంది అని అంటే, సో ఓకే మెయిన్ డెసిషన్ వచ్చేసరికి డైరెక్టర్ది నాదే ఉంటుంది. తను వెనెవర్ వి ఫినిష్ సంథింగ్ తను వినేవాళ్ళు ఎప్పటికప్పుడు, షీ యూస్ టు బీ ఆన్ స్కైప్ ఆర్ కాల్స్లో కానీ వీడియో కాల్స్లో కానీ ఉండేవాళ్ళు, చూసేవాళ్ళు. ఫస్ట్ కట్ ఎప్పుడైతే వెళ్ళిందో తనకి అన్మిక్స్డ్ వెళ్తుంది కదా, ఫస్ట్ టైం తను అన్మిక్స్ ఇమీడియట్గా ఏ ఏంటిది ఎలా ఉంది అదేది అని చెప్పేసి అన్నారు అన్నమాట. నేను మహా ఇద్దరు ఎందుకు ఆడు ఎలా మాట్లాడుతున్నారు, మనం చాలా బాగా చేసాం కదా, ఆవిడకి ఎలా చెప్పాలి అర్థమయ్యేటట్టు అనుకున్నాం. బట్ షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఫిల్మ్స్. కానీ అన్ఫినిష్డ్ ప్రొడక్ట్ ఎప్పుడైనా వినగానే ప్రతిసారి అందరికీ వెంటనే అర్థం చేసుకోవాలి, కొంచెం కంగారు పడ్డారు ఆవిడ. కంగారు పడితే అలా కాదు, ఇది బాగానే ఉంటుంది అంటే దీనికి తర్వాత డీటెయిల్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది, ఓకే మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుంది, ఇవన్నీ చెప్తాం ఓకే అలా. సో ఆ స్టార్టింగ్ ఆ ఒక్కసారి తప్ప తర్వాత ఆవిడ ఎప్పుడు కూడా ఎక్కడ ఏ మాత్రం ఆవిడ అడ్డు చెప్పలేదు. షీ లవ్డ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది మ్యూజిక్ అండ్ వి హ్యాడ్ అ వెరీ నైస్ జర్నీ. యా,
ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా అందరిలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. మీకు చిన్న ఏజ్లో ఇది దక్కింది. రేపటి రోజున మీ ఇంట్లో కానీ ఎవరైనా కానీ స్పీకర్ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ మూవీతోనే ఇంత పెద్ద హిట్ వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు అందరితో కూడా. ఎట్లా అనిపిస్తుంది అసలు? అంటే హిట్ ఫ్లాప్ కానీ ఏదైనా కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అండి. నేను చేసేది అది వినే వాళ్ళ వరకు అయితే నచ్చాలని కోరుకొని చేస్తాం. సో దేవుడి దయ ఇంకా ఇదైతే వచ్చింది, ఇంకా తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా అంతే, దేవుడు చూసుకోవాలంతే. మన పని మనం చేస్తాం. ఓకే స్పీకర్, మీరు ఎప్పుడు కూడా ఇలాంటి స్వచ్ఛమైన మ్యూజిక్ ఇవ్వాలి, ఇంకా మరెన్నో బిగ్గెస్ట్ హిట్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్.